ఆ ఫ్రెండ్ సిరీస్ మనం రమ్మీ గేఫ్లో అమౌంట్ డిపాజిట్ చేసి ఆడుకోవడం ఎలా చూద్దాం ఒకసారి. యాడ్ క్యాష్ ఇక్కడ బోనస్ ఉంది కదా, బోనస్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకుంటే మా ఫ్రెండ్ ఫ్రీ ఇచ్చాడు రైస్ బోనస్ ఒకటి, వెల్కమ్ బోనస్ ఒకటి, జూన్ ప్రోమ్ కూడా ఒకటి, వీక్ ఒకటి. నేను వెల్కమ్ బోనస్ పెట్టుకుంటున్నా. మినిమం డిపాజిట్ చూసారా, ఇది అప్ టు 2000 వరకు ఇస్తారంట. జూన్ వెల్కమ్ బోనస్ 100%, రైస్ బోనస్ 30%. నేను 100% వెల్కమ్ బోనస్ పెట్టుకుంటున్నా. నేను 150 డిపాజిట్ చేయాలనుకుంటున్నా. కన్ఫామ్ పే చేస్తే ఇలా వస్తుంది. తర్వాత ఇప్పుడు యూపీఐ అయితే యూపీఐ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సక్సెస్ అయిపోయింది ఇలా వస్తుంది, పేమెంట్ సక్సెస్ఫుల్ రైట్ బ్రోకర్ టెక్నాలజీ అని. ఇప్పుడు దాని ఓకే చూసాను, 150 యాడ్ చేసిన 150 యాడ్ అయింది. ఇక్కడ చూసారా డిపాజిట్ బోనస్ ఇప్పుడు 2 ప్లేయర్స్తో డిపాజిట్ చేయాలి. ఇక్కడ ఏదో బోనస్ యాడ్ అయిందా, నేను ఓపెనింగ్ బోనస్ ఉంది, బోనస్ యాడ్ అవ్వలేదు మనకి. నువ్వు యాక్టివేట్ తీసి మమ్మీ ట్రై చేస్తాడా? ఓకే ఇంక వెల్కమ్ బోనస్ యాడ్ అవుతుంది, బట్ అది ఎప్పుడైనా యాడ్ అవ్వద్దు మనకి. 24 అవర్స్లో యాడ్ అవుద్ది వెల్కమ్ బోనస్ అనేది. సరే గేమ్ ఆడుకుందాం. 2 ప్లేయర్స్ 150 కదా. మీకు జోకర్ లేదు, లైఫ్ ఉంది, లైఫ్ దగ్గరలో ఉంది కాబట్టి ఆడద్దా. డిస్కార్డ్ తొమ్మిది తీసేద్దాం. డ్రాప్ స్కోర్ 6 పాయింట్లు ఎక్కువ ఉన్నా. ఫినిష్ అయిపోయింది.
చూస్తే అరౌండ్ 5 పాయింట్స్ ఇచ్చాడు వన్ కంటే 2.50 పైసాకి, ఆర్ చార్జెస్ తీసుకో 2.13 పైస మనకి వేసాడు. ఇంకో గేమ్ ఆడదా, రెండు జోకర్లు పడ్డాయి. ఆడద్దాం, తీసేద్దాం 8. ఓకే, ఉంది షార్ట్ కొడుతున్నా ఆటోమేటిక్గా అది సర్దిస్తే రైట్ స్కోర్ తగ్గుతుంది చూసారు అంటున్నా. చూడండి 10 పాయింట్స్ డ్రాప్ అనమాట, 20 పాయింట్స్. టెన్ పాయింట్స్ మన లాస్ అయితే 8.50 పైస ఇచ్చారు అండి, 1.5 పైస ఉంచుకున్నారు. మన స్కోర్ ఇక్కడ 32 ఉంది మన స్కోర్ ప్రెజెంట్.